హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. ఏంటి మీ ధర్మం? సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏం చేయబోతున్నారు సనాతన ధర్మం ద్వారా? ఇప్పుడు మీరు ముత్యాలమ్మ గుడి గుడి నేను వెళ్ళొచ్చాను. తపస్సు చేసిన తర్వాత కూడా మీ కోపాన్ని మీరు అధిగమించలేరా? పాపాన్ని చూడలేకపోతుంది. అగోరి కాళి అనేది ఒక అమ్మవారు ఉంటుంది మాకు, మా సొంత రక్తంతో అభిషేకం చేస్తాం. ఒక స్త్రీ మీద అఘాయిత్యాలు 3-4 జరిగాయి చిన్న పిల్లగా. అవునా? మూడో గుడి ఇది. మరి నేను రియాక్ట్ అయ్యకపోతే ఎవరైతే? నేను రియాక్ట్ అయితే నన్ను ఎవరేం చేయడానికి లేదు. మీకు కేసులు అవి వర్తించు. ఏముంది మీరు చేసే విద్య పేరేంటి? ఆ క్యాన్సర్ పేషెంట్ చేసిన విద్య, ఆ శివం దగ్గర చేసే పూజనే పద్ధతి. గొంతు మీ స్వరం ఏదైతే ఉందో అది మగవారికి దగ్గరగా ఉంది. మీరు లింగ మార్పిడి చేసుకొని ఆడవారుగా అయ్యారు అన్నారు. మీ శక్తిలో అది కెమెరా పక్కన పెట్టేస్తాను, తర్వాత నేను వచ్చి వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మీ శక్తిలో ఏదో ఒకటి వితౌట్ కెమెరా నాకు చూపించగలరా? నేను వెళ్ళి తర్వాత కెమెరా ముందు చెప్తాను, నేను ఇది అనుభవించాను, మీ శక్తిని నేను ఇలా చూశాను అని. అలాంటిది ఏదైనా నాకు చూపించగలరా? వశీకరణ విద్య గురించి ఇందాక మాట్లాడినప్పుడు, అలాగే వశీకరణకి ఎవరైనా గురైన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి విరుగుడు అడుగుతారా? సిద్ధిపేట దగ్గర కాలుతున్న శవం మీద నుంచి చర్మం తిన్నప్పుడు నేను తినలేను, ఇది చేయలేను అనిపించలేదా? చాలా ఆనందం. నమస్తే వ్యూస్. ఇప్పుడు మీరు నన్ను చూడొచ్చు, నేను ఎక్కడ ఉన్నాను మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. ఒక శ్మశాన వాటికలో ఉన్నాను. ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం నేను ఇక్కడికి శ్మశాన వాటికి రావడం జరిగింది. ఆ గోరీ మాత ఇంటర్వ్యూ కోసం మీకు పరిచయం చేస్తాను. నమస్తే అమ్మ. నమస్తే. ఓం నమ శివాయ, ఆరారి మహాదేవ, జయ శ్రీకాళి, అఘోరి కాళి నమః, గురుదత్తే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అడగచ్చా అఘోరీలని ఎలా ఉన్నారు అనే ప్రశ్న? అడగచ్చు, నేను కూడా మానవున్నే కదమ్మా, మనిషి జన్మే కదా. మీ పేరు, మీకు అఘోరీగా మారిన తర్వాత వేరే పేరు, దానికి ముందు వేరే పేరు ఉంటుంది? నామకరణ చేస్తారు. అఘోరీగా మారి జన్మ ఎత్తినట్టే అమ్మా. అఘోరీగా మారక ముందు మీ పేరు? అది చెప్పలేం బయట. చెప్పకూడదు. ఓకే. ఇప్పుడు అఘోరీగా మారిన తర్వాత మీ పేరు? అందరు అమ్మవారు అని పిలుస్తారా? అది అమ్మవారి పేరు మీద చేశాను. లేదు, త్రిమూర్తుల పేరు మీద. త్రిమూర్తుల పేరు మీద. అమ్మ, ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో మిమ్మల్ని చాలా మంది ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో చాలా మందికి తలెత్తిన కొన్ని ప్రశ్నలు కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆ ప్రశ్నలు కూడా. మీలాంటి మేధావులని చాలా మందిని చూసి వచ్చాము ఇక్కడ. ఇప్పుడు తెలంగాణలో 2 మంత్స్ నుండి వస్తున్నాను. గత 5 ఇయర్స్ లో నేను ఎప్పుడైతే కేదార్నాథ్ కిందికి వచ్చానో, పైనుండి కేదార్నాథ్ ఎప్పుడైతే నేను అడుగు పెట్టాను, అప్పుడే పెద్ద వైరల్ అయిపోయింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పుడో తెలుసు నేను, మీ తెలంగాణకి ఇప్పుడు మాత్రమే తెలుసు. కాదమ్మా, మీరు 6 ఏట వెళ్ళిపోయానని చెప్పారు. 7 ఇయర్స్. 7 ఇయర్స్ అప్పుడు వెళ్ళిపోయానని చెప్పారు. 7 ఇయర్స్ నుండి మీరు కేదార్నాథ్ లోనే ఉన్నారా? 7 ఇయర్స్ నుండి 3 సంవత్సరాలు మా గురు సేవ చేసుకున్నా. గురు సేవ ఎక్కడ, ఏ ఊర్లో? ఋషికేశ్ దగ్గర. ఋషికేశ్ దగ్గర. దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు ఇంకా పైకి. పైకి కేదార్నాథ్. కేదార్నాథ్ అంటే ఇంకా మొత్తం కొండల్లోనే మీ జీవనం జరిగింది. మంచి కొండల మీద. మంచి కొండల విజువల్ కూడా నేను అందరికి చూపించాను కూడా చాలా మందికి. ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఉన్నారమ్మా అక్కడ? 14 ఇయర్స్ ఉన్నాను. ఒంటి కాలు మీద. ఒంటి కాలు మీద? 14 ఇయర్స్. ఒంటి కాలు మీద అండి. 14 డిగ్రీస్ లో. మైనస్ మీకు కూడా చూపిస్తాను. అక్కడ కూడా ఇలాగే మైనస్ డిగ్రీస్ లో ఎవరైనా కేదార్నాథ్కి వెళ్తే 3-4 జాకెట్స్ వేసుకుంటారు. అవును అవును. మేము మైనస్ డిగ్రీస్ లో తిరుగుతూ ఉన్నాము. 7 ఏళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు, 14 ఏళ్ళు అక్కడే ఉన్నారు. కానీ మీ భాషలో స్లాంగ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ వాళ్ళ లేదా? ఎందుకంటే మీరు చిన్నతనంలో వెళ్ళిపోయారు, మీరు భాష మర్చిపోయి ఉండాలి కదా. చూసే ఉండాలి. నేను హిందీలో మాట్లాడితే అక్కడలాగానే వస్తుంది. ఈ 14 ఏళ్ళు మీరు మీ ఇంట్లో వాళ్ళతో టచ్లో లేరా? అంటే టచ్లో అంటే వాళ్ళు అప్పుడప్పుడు కాల్స్ చేస్తారు, ఇప్పుడైతే కిందికి వచ్చిన అప్పటి నుండి. కానీ కలవడం అనేది లేదు ఇంకా. కలవడం అనేది లేదు. కలవడం అనేది బంధుత్వం అనేది వదిలేయాలి. కానీ 7 ఏళ్ళప్పుడు వెళ్ళిపోయాను అన్నారు కదమ్మా, 7 ఏళ్ళప్పుడు వెళ్ళిపోవడానికి నార్మల్గా ఇంట్లో వాళ్ళు ఇవ్వడానికి కానీ ఆయన తీసుకెళ్ళిపోవడానికి కానీ చట్టాలు ఒప్పుకోవు కదా. 7 ఏళ్ళలో మీకు ఇప్పుడు నేను ఇలా తిరుగుతున్నా. ఇప్పుడు మీరు సాధు, ఇప్పుడు సాధు అయ్యారు. నేను ఇప్పుడు ఇలా తిరుగుతున్నా అంటే చట్టానికి సంబంధించింది అన్న ఇది చెప్పండి. చట్టానికి అయితే సంబంధించింది కాదు. ఇప్పుడు మీకంటూ మీరు అడల్ట్ కాబట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. మీరు సాధు అవ్వాలా లేకపోతే నార్మల్ మాలాగా
ఒక నార్మల్ మానవ జీవితం జీవించాలని. కానీ 7 ఏళ్ల వయసులో మీకు అంత ఆలోచన శక్తి ఉండదు కదా. పరమేశ్వరుడు అదంత అయినది గురువు కూడా ఫోర్స్ చేశాడు, అమ్మ నువ్వు వచ్చేసే ఇలా వచ్చేసే అది అంటే నీ జీవితం ఇది కాదంటే అట్లా అయిపోయింది అంతే. ఇంకా మగవాళ్ళల్లో వేరు, ఆడపిల్లల వేరు. ఆడపిల్లలు అనేటివి కన్య టైం నుండే ఈ సాధన తీసుకోవాలి. కన్యతనంలో ఏదైతే కన్య వయసు ఉంటుందో అప్పుడు నేర్చుకున్న విద్యనే పవిత్రమైన విద్య, శక్తులు ఎక్కువ ఉంటాయి. కానీ మీకు చిన్నతనంలో వెళ్ళిపోయినప్పుడు మీకు ఏమి గురువు పిలుస్తున్నారు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మీరు ఏ అంటే అప్పటికి భక్తి లేదు కదా, దేవుడు తెలియదు కదా అప్పటికి. నేను 7 ఇయర్స్ ఉన్నప్పుడే ఇల్లు వదిలేసిన, చిన్నప్పుడే స్కూల్ వేస్తే స్కూల్కి వెళ్ళి పారిపోయేదాన్ని. చాలా చేసిన అట్లా పారిపోయి ఎక్కడికి వెళ్ళే వాళ్ళు, ఇటే వచ్చేదాన్ని హైదరాబాద్, లేకుంటే ఇటు వచ్చేదాన్ని. భయం ఏం లేదా, ఎక్కడ పడుకున్నారు ఎక్కడ తిన్నారు? ఏం భయం, అప్పుడే బాగుండే అమ్మా, ఇప్పుడు బాగుండే. ఇప్పుడు ఇక జనాలు ఎక్కువ మోటుగా తయారయ్యలేదు తప్ప అప్పుడు బాగుండే, అందరూ గౌరవించేది ఎవరినైనా సరే, ఇక్కడ ముద్ద దొరికేది ఎక్కడికి పోయినా. ఇప్పుడు అట్లా ఉండదు కదా అమ్మా, మన స్వార్థానికి బతుకుతున్నాం. ఏమనిపిస్తుంది ఈ స్వార్థం అంతా చూస్తే మీరు తిరిగి వచ్చాక? తొందర లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. నాకున్న 30 సంవత్సరాల గడువులో ఏదో ఒకటి సేవ చేసుకుని వెళ్ళాలి. 30 సంవత్సరాల గడువు ఏంటి అంటే? 30 సంవత్సరాలు అంటే మీ వయసు? నాకు ఇప్పుడు 27 26 కదా. 26 ఇంకా 30 సంవత్సరాలు ఉంది అంటే 30 సంవత్సరాల తర్వాత నేను అగ్నిలో దహనం అయిపోతాను. అంటే 57 సంవత్సరాలు మీ 57వ ఏట మీరు అగ్నిలో దహనం అయిపోతాను, లేదంటే నా శిరస్సుని ఈశ్వరుని పాదాల దగ్గర పెట్టబోతాను. అంతవరకే నా గడువు. ఆ గడువు లోపల నేను లోక కళ్యాణంకు ఏం చేయాలి, లోక కళ్యాణాన్ని ఎలా చేయాలి అనేది ఆ తపనతోనే ఉన్నాను. లోక కళ్యాణం అంటే ఏ విధంగా? అంటే ఇంకా నాకు సంబంధించిన వరకు నా ధర్మం గురించే నేను పోరాడుతూ. ఏంటి మీ ధర్మం? సనాతన ధర్మం. అంటే ఏం చేయబోతున్నారు సనాతన ధర్మం ద్వారా? ఎక్కడైనా అన్యాయం జరిగినా కూడా నేను ముంగట ఉంటాను. ఇప్పుడు మీరు ముత్యాలమ్మ గుడి గుడి నేను వెళ్ళొచ్చాను, హోమంలో పాల్గొన్నాను. వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి ఆ విగ్రహాన్ని అదేనా? అదే, ఒక ముస్లిం అనే అతను అది చేస్తే నేను అక్కడికి కూడా వెళ్ళాను. నిన్న మార్నింగ్ వెళ్ళి ఒక 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆ హోమంలో ఉండొచ్చాను కూడా. మీ దృష్టిలో సనాతన ధర్మం అంటే? పెద్ద పెద్ద మహాయోగులే పురుషులే చెప్పారు, నేను చెప్పేది ఏముంటా సనాతన ధర్మం గురించి. అడుక్కున్న వాళ్ళు నాశనం అయిపోయారు, నేను కాకుండా ఇంకొకరు పుడతారు, ఇంకొకరు కాకుండా ఇంకొకరు పుడతారు, ఎవరో ఒకరు కాపాడుకోవాలి, ఏదో ఒక సేవ చేసుకోవాలంటే. లోక కళ్యాణం వేరు సనాతన ధర్మం వేరు కదా. ఇప్పుడు మీరు టెంపుల్ గురించి అట్లా చేయడం తప్పే, ఒక గుడిలోకి వెళ్ళి అలా అందరూ ఆరాధించే దైవాన్ని అలా చేయడం తప్పే. ఒక మసీద్ మీద ఇప్పుడు మనం ఎవరైనా ఒక కర్రనో ఒక చెప్పో లేకుంటే ఇంకోటో ఏదో విసిరితే వాళ్ళు ఊరుకుంటారమ్మా? ఊరుకోరు. మరి మనం ఎలా ఊరుకోవాలమ్మా? మనకు మన వాళ్ళు చేసిన తప్పే. నేను పని తెలిసిన మీరు రియాక్ట్ అవ్వట్లేదు కదా ప్రజలు. రియాక్ట్ అవ్వాలి మేలుకోవాలి, మేలుకొని మీరు ఎదురించాలి, అప్పుడే కదా మన గౌరవాన్ని మనము గౌరవించినప్పుడు ఎదుటోళ్ళని ఏం గౌరవిస్తామమ్మా? అంటే సాధు వరంగానే ఒక ప్రశాంతత, ఎదుటి వాళ్ళు మన ఏమన్నా తిరిగి అనకపోవడం, మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్. విమర్శలు మస్తు వస్తాయమ్మా, కానీ అఘోరీతత్వం తీసుకుంటే క్రోధం ఎక్కువ. అవును ఉంటది కదా, చాలా మందికి అక్కడక్కడ చూపిస్తుంటాను కూడా. అఘోరి వేరు, నాగసాధు వేరు. నాగసాధు అంటే ధ్యానం పరమేశ్వరుడే చేస్తారు. మీరు కూడా 14 ఏళ్ళ తపస్సు ఒంటికాల తపస్సు చేశారు కదా, తపస్సు చేసిన తర్వాత కూడా మీ కోపాన్ని మీరు అధిగమించలేరా? అఘోరి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అఘోరీలలో ఎందుకు ఉంటుంది అంటే ఆ శివాల మధ్య తిరుగుతూ శివాలను తింటూ ఈ పాపాన్ని చూడలేకపోతుంది. అఘోరి కాళి అనేది ఒక అమ్మవారు ఉంటుంది మాకు, అమ్మవారి అగ్రేషం ఎవరికి ఆపదు కూడా. మేము ఎంత శాంతి చేసినా ఆమెకు అభిషేకాలు, రక్తంతో అభిషేకాలు చేసుకున్నా సరే మా సొంత రక్తంతో అభిషేకం చేస్తాం, అయినా సరే ఆమె ఆగదు, ఎందుకంటే పాపంని సహించలేదు ఆమె. కానీ లోక కళ్యాణం సనాతన ధర్మం. టెంపుల్స్ మీద దేవాలయాల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో అది అరికట్టాలి, అది పక్కన పెడితే లోక కళ్యాణం అనేది మనుషులకు జరిగే మంచి, మనుషుల్లో మంచి. మీ ధ్యానం ద్వారా మీరు ఇప్పుడు సాధించిన శక్తుల ద్వారా మనుషులకు ఏమన్నా చేయాలనుకున్నారు? చేస్తున్నాను కదా. మా ఏం చేస్తున్నారు? అక్కడక్కడ చాలా మందికి కష్టాలలో ఉంటే తీరుస్తున్నాను. ఎలాంటి కష్టాలు ఏం తీర్చారు? ఇప్పుడు నీకు చాలా ఆరోగ్యం సమస్య ఉందమ్మా, దాన్ని నేను ఎంతో కొంత నయం చేస్తాను, మొత్తం చేస్తాను నేను చెప్పట్లేదు, ఎంతో కొంత అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ నాకున్న భక్తులలోనే చెప్తారు మీకు, నేను చెప్పడం కూడా మీకు అవసరం. నా ఇచ్చి నేను చెప్తే ఏదో చెప్పుకున్నట్టు అయితే నేను ఎప్పుడు చెప్పుకొని ఎవరికి చెప్పను. అందుకే కదా మీ మీడియా ముందుకు నేను మొన్నటిదాకా రాలేదు, ఇప్పుడు కూడా ఎందుకు వచ్చాను? చాలా మంది నేను గుళ్ళలోకి పోయి నేను హోమాలు యజ్ఞాలు పూజలు చేస్తే గానీ అందరు వచ్చి మైకులు పెట్టినా కూడా నేను ఎవరికి నేను ఇయ్యలేదు కూడా. ఎందుకు ఇయ్యలేదు? నన్ను నేను చేసుకోను ఎప్పుడు పోర్ట్రేట్. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నాను అంటే ఇదే తెలంగాణలో, నేను పుట్టిన తెలంగాణలో, ఇది 4వదో 5వదో ఒక స్త్రీ మీద అఘాయిత్యాలు 3-4 జరిగినాయి చిన్న పిల్లదా. అవునా? 3వ గుడి ఇది.
మరి నేను రియాక్ట్ అయ్యకపోతే ఇంకెవరైతారమ్మా నేను రియాక్ట్ అయితే నన్ను ఎవరేం చేయడానికి లేదు నువ్వు రియాక్ట్ అయితే నిన్ను ఏమన్నా చేయొచ్చు నీ మీద కేసులు కూడా పెట్టొచ్చు మీకు కేసులు అవి వర్తించవు ఏముండదు పెట్టుకో మన కేసు మీరు ఇందాక రోగాలు బాగు చేశారన్నారు కదా ఏదోనో ఒకటి చెప్తారు ఏదైనా రోగాన్ని బాగు చేసింది అవును ఒకరికి క్యాన్సర్ పేషెంట్ అతనికి ఉంటే కొద్దిగా చేశాము ఇప్పుడు బాగానే ఉన్నారు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఎట్లా మీరు బాగుపరచడం అంటే ఏ విధంగా ఎట్లా ధ్యానంతో పూజల తోట అవును పూజల తోట స్పశానంలో మేము ఎక్కువ ఇదే స్పశానం ఇందులోనే ఎక్కువ చేస్తుంటాం ఇందులో ఏ ఖర్చు ఉండదమ్మా ఏముండదు ఒక శవం ఉంటే చాలు శవం ముందు చేస్తారా శవం ఉంటే చాలు కాలుతున్న శవం ఉంటే చాలు ఇల్ల నీకు ఒక అది ఒక పెద్ద పెద్ద పూజ సామాగ్రి కావాలి ఇవన్నీ ఏముండవు రూపాయి నాయా పైసా కూడా ఖర్చు ఉండదు అందరూ అంటారు పూజ సామాగ్రి తే ఇది తే ఇవన్నీ ఇక్కడ నడవవు ఈ ప్రదేశంలో ఇవి నడవవు ఇప్పుడైతే చితిమంటలో కాలుతావో ఆ శివం దగ్గర చేసే పూజనే పవిత్రమైనది అక్కడికి వెళ్ళి నువ్వు అన్ని అరికట్టచ్చు మీరు చేసే విద్య పేరేంటి నేను అన్ని చేస్తాను అన్ని విద్యలు వస్తాయి ఆ క్యాన్సర్ పేషెంట్ చేసిన విద్య అని బయట పెట్టద్దు మీరు మాలాగే మాట్లాడుతున్నారే తెలుగు ఇంగ్లీష్ అంతా మిక్స్ అయ్యి మీరు అంటే ఈ మానవుల మధ్య ఉన్నట్టు ఈ 25 ఏళ్ళు మాట్లాడుతున్నారు మానవుల మధ్యలోనే ఉన్నాను కదా ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతున్నాను కదా అంటే 21 ఏట కిందకు వచ్చేసారు మీరు 5 ఇయర్స్ కిందనే మీరు విజువల్ చూసుకోవచ్చు సెర్చ్ చేసుకోండి కేదార్నాథ్ అఘోరిని కొడితే కిందికి వచ్చేస్తాయి అక్కడ మొత్తం వైరల్ అయి ఉంది ఇప్పటికి కూడా ఉత్తరాఖండ్ లో అప్పుడే కిందికి వచ్చాం 5 ఇయర్స్ నుండి పోరాటం చేస్తున్నాం మీ తెలంగాణకు 2 మంత్స్ ఏమో అవుతుంది అంతే మీ తెలంగాణ మన తెలంగాణ కదా మీరు తెలంగాణ కదా మన తెలంగాణ కాదమ్మా మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింద కామెంట్ లో ఒకటి చూశాను కామెంట్ లో నేను పట్టించుకొని నువ్వు కూడా మీ గొంతు మీ స్వరం ఏదైతే ఉందో అది మగవారికి దగ్గరగా ఉంది మీరు లింగ మార్పిడి చేసుకుని ఆడవారుగా అయ్యారు అన్నారు వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను నాది నేను ఇలాగే ఉంటాను నువ్వు చూస్తే చూడు లేకుంటే లేదు నేను వెళ్ళే దారిలో కూడా చాలా మంది అంటారమ్మా చాలా మంది అమ్మ మీరు ఎందుకు ఇలా దిగంబరాలుగా ఉన్నారు ఎందుకు మీరు ఇలా తిరుగుతున్నారు అది అని అడుగుతారు నేను పట్టించుకోను నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాను అక్కడ వెళ్ళి నేను పూజ చేసుకుంటాను వస్తున్నాను నువ్వు చూస్తావా చూడవా నువ్వు నన్ను విమర్శిస్తావా నేను లింగ మార్పిడి అన్న వాళ్ళు అనడంలో అది కరెక్టా రాంగా మీరు దాన్ని ఏ విధంగా తీసుకున్నారు వాళ్ళ వర్జన్లో వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదు వాళ్ళ ఆనందం ఉన్నది కదా వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా వాళ్ళు నన్ను అంటున్నారంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తున్నారు అదే గొప్ప మానవులు వద్దని దైవమే దైవంతోనే ఉండాలి దైవంలో ఏకమవ్వాలి అని చేసే దీక్షే కదా మీరు 14 ఏళ్ళు చేసింది కూడా అదే మానవులకి దూరంగా ఉండడం మానవ బంధాలకు దూరంగా ఉండడం మానవ స్పర్శకి దూరంగా ఉండడం కానీ అలాంటి మీరే సాధన అయిపోయిన తర్వాత తిరిగి వచ్చాక ఆ మానవుడు శవంగా మారిన తర్వాత ఆ కపాలాన్ని మెళ్ళం వేసుకొని తిరుగుతారు ఎందుకని అదే ఇందులోనే మేము భుజిస్తాం ఇందులో అది ఫస్ట్ మానవులు వద్దనుకుని వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు శవంగా మారిన తర్వాత అదే మానవుడు కపాలం ఎందుకు ఎందుకంటే ఇది మేము ఇందులోనే భుజించాలి ఇందులో కొన్ని శక్తులు ఉంటాయి కదా వాటిని మళ్ళీ ఆ శక్తులకి మానవ కపాలమే కావాలా అవును మానవ శరీరమే కావాలి మళ్ళీ నీ మీద ప్రయోగించలేను కదా నువ్వు ఎందుకంటే నువ్వు ఇంకా నీకు జీవం ఉంది కదా కానీ మేము వద్దనుకోని కదా మీరు సాధనకి వెళ్ళిపోయారు మీరు వద్దనికైనా వెళ్ళామమ్మా మీరు పాపం చేపట్టే కదా మళ్ళీ తిరిగి వచ్చాము ఇప్పుడు నేను ఒక్కదాన్నే రాలేదు నువ్వు గుజరాత్ లో చూడొచ్చు కాశీలో చూడ అక్కడక్కడ ఒక్కొక్కరు పీఠం వేసుకొని కూర్చున్నారు తెలుసా అవును పెద్ద పెద్ద యోగులు ఎందుకు వాళ్ళు ఒకప్పుడు ఉండేనా ఈ 10 ఇయర్స్ కింద ఉండే కదా అందరం బయటకు వచ్చినాము మరి అలా పాపం పెరుగుతున్నా కొద్ది రావాలమ్మా మేము వచ్చి ఏదో కొద్దిగా నన్న కొద్దో గొప్ప కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారమ్మా నువ్వు నీ ఉద్యోగంలో ఉన్నావు నువ్వు కాపాడతావా డైలీ గుడికైతే వెళ్ళలేవు కదా డైలీ నువ్వు నీ నా ఫ్యామిలీని పోషించడం నా ఫ్యామిలీకి అండగా ఉండడం అది కూడా లోక కళ్యాణమే కదా నీదమ్మా నాది ఇది కదా ఇప్పుడు నువ్వు ఎవరైనా గురూజీ కలిస్తే నువ్వు గురూజీ దగ్గర అమ్మ నా తండ్రి నా బాధ ఉన్నదని చెప్పుకుంటావు తల్లి నా బాధ ఉందని చెప్పుకుంటావు నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటారా లోక కళ్యాణం నువ్వు చేస్తే నేను చేస్తాను కదవ్వా అంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చారు భగవంతుడు పరమేశ్వరుడు పుట్టించినప్పుడే నువ్వు ఇది చేసుకో నువ్వు ఇది చేసుకొని మీరు ఐఫోన్ వాడుతున్నారు 14 ఏళ్ళు టెక్నాలజీకి దూరంగా ఉన్నారు మరి కార్ వాడుతున్నా కదా ఎట్లా నేర్చుకున్నారు ఎప్పుడు నేర్చుకున్నారు నేనేం నేర్చుకోలేదు అది పచ్చబట్టన ఎర్ర బట్టన అయ్యే రెండు వచ్చు అందుకే కదా దానికి ఏదో అంటారు కదా మీ వాళ్ళు కాల్ చేసిన నాకు ఒక్కసారి ఆయనకు రియాక్ట్ అవ్వలేకపోతా అవునవును మరి డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారు డ్రైవింగ్ అంటే నాకు ముందే నేర్పిస్తారు పైన బులోరలు ఉంటాయి ఫస్ట్ బులోరస్ అని ఆ వెహికల్స్ ఉంటాయి వాటితో నేర్పిస్తారు మేము అటు ఇటు పైన గుట్టల పైకి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద గౌరీకుండ అటు ఇటు తిరిగేటప్పుడు రిషికేసు డెహ్రాడూన్ ఇటు తిరిగేటప్పుడు నేర్పిస్తారు నేర్చుకోవాలి అందరు నేర్చుకొని ఉండాలి ఎప్పుడు ఏ సమయం ఏ సందర్భం వస్తుందో తెలియదు వెళ్ళిపోతూనే ఉండాలి పూజలకు అన్నట్టు కంపల్సరీ నేర్పిస్తారు ఇది ఒక తమిళనాడు చెప్పే ఇచ్చారు నాకు మనం ఇలా
రోడ్ నేను అప్పుడు పాదయాత్ర చేస్తున్నాను అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు అమ్మను ఇది కాదమ్మా తీసుకో అమ్మా నా తరపున అని ఆయన ఇచ్చాడు ఇండియా మొత్తం పాదయాత్ర చేశారా మీరు ఆ 12 గుళ్ళు వచ్చేసారు 12 జ్యోతిర్లింగాలు చేశారు పన్నెండు జ్యోతిర్లింగాలు చేసిన తర్వాతనే ఇది నాకు వచ్చింది తమిళనాడులో ఏదైతే పర్సన్ కి ఒక వ్యక్తికి మీరు పూజ చేశారు ఆయన ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు అని చెప్పారు కదా ఆర్థికంగా ఉన్నారు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అందుకే కదా ఇప్పుడు ఉన్న రోజులలో ఎవరికైనా రూపాయి కూడా ఎవరు దానం చేయరు మంచినీళ్ళు కూడా దానం చేయరు అలాంటిది అంత పెద్దది ఇచ్చారంటే ఊరికే ఇయ్యారు కదా ఎవ్వరు కూడా ఒక భక్తితోనో లేకుంటే వాళ్ళకి ఏదన్నా అయితేనే ఇస్తారు ఇప్పుడున్న కలియుగంలో ఎదుటి వాళ్ళకి ఏం వస్తుంది మాకేం వస్తుంది అప్పుడు మేము ఏం సమర్పించుకోవాలి ఇదే ఉన్నది కానీ అఘోరిగా మీరు నార్మల్గా జనాలకు చెప్పాల్సింది ఇది కాదు శాశ్వతం ఈ మానవిచ్ఛలు కాదు శాశ్వతం దైవంతో ఏకం అవ్వండి అని చెప్పాలి కదా మీరు మీరు ఆయన ఆర్థికంగా బాగుపడడానికి మీరు సహాయం పూజలు ఎందుకు చేశారు అతను గుడి కట్టించిండమ్మ గుడి కట్టించారా పెద్ద గుడి కట్టించిండు ఎవ్రీడే అన్నదానం జరుగుతుంది 5000 4000 మందికి అది కూడా ఒక సేవే కదా ఇప్పుడు మీరు నాకు పూజ చేస్తే నాకు డబ్బులు వస్తాయా అది నీ ఇష్టం ఇప్పుడు నేను మీ దగ్గర పూజ చేయించుకోవాలంటే ఏం చేయాలి నా దగ్గర పూజ అని కాదు నువ్వు ఎక్కడైనా చేయించుకోవాలి నా దగ్గర నేను చెప్పాను కదా అంటే అఘోరీల దగ్గర ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఒరిజినల్ వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు నా కోరిక ఏదైతే ఉందో అది చెప్పి పూజ చేయించుకోవచ్చు అది కూడా ఒక శవం దగ్గర చేస్తారు అంతే ఇలాగే శ్మశాన వాటికి నార్మల్ గా అఘోరీలు ఆ 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఏ సంవత్సరం వదిలేద్దాం సంవత్సరాలు ఇన్నేళ్ళ తపస్సు చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి శక్తి వస్తుంది అంటారు ఇప్పుడు నా శక్తులు వేరే వేరే వాళ్ళ శక్తులు వేరే ఇంకొకరి శక్తులు వేరే మీరు పొందిన శక్తి ఏంటి నా శక్తిని ఇప్పుడు చూపించమంటావా చూపించు చూపించడానికి కాదా నేను రాలేదు చూపించాను నేను ఎక్కడ చూపించాను అక్కడ చూపిస్తాను అదేంటది మీరు అడిగారు కదా చూపించను ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసుకోవడానికి నా శక్తులు నాకున్నాయి నేను అట్రాక్షన్ చేసుకోవడానికి నేను రాలేదు మీకు శక్తులు ఉన్నాయా మీరు గొప్ప అని కాదు మీకున్న శక్తి 14 ఏళ్ళ తపస్సు ద్వారా పొందిన శక్తి ఏంటో చూపిస్తే జనాల్లో కొంచెం మార్పు వస్తుంది కదా ఏది ఏది శాశ్వతం ఏది అశాశ్వతం శక్తి చూపించి మార్పు తేవద్దమ్మా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నీలో ఉన్న శక్తి చూపించి మార్పు కాదు దాన్ని ఎలా శక్తి ఎప్పుడు ఉపయోగించాలి అప్పుడు ఉపయోగించి టైం వస్తుంది ప్రళయం వచ్చినప్పుడు దానికి ఎప్పుడు అయితే నేను చూయించాలని అనుకుంటానో నా గురువు ఆజ్ఞతో అప్పుడే నేను చూయించి నేను మార్పు తేవడానికి సిద్ధం ఆల్రెడీ నేను ఒక కమిటీ పెట్టాను అందరు గ్యాదర్ అవుతున్నారు పిల్లలందరూ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ స్టేట్ మొత్తాన్నే ఒక కమిటీ పెడుతున్నాను కమిటీ దేనికి దేని గురించి అంటే ఎక్కడ ఏమున్నా సరే అక్కడ ఒక పెద్ద రియాక్ట్ అవ్వడానికి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాను ఆల్రెడీ గ్రూపులు కూడా యాడ్ అయినాయి చేస్తున్నాను ఈ కమిటీలు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్థాపిస్తారు అంటే ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసే మాట తీరున్న ప్రతి ఒక్కరు కమిటీలు సాధించి వాళ్ళు ముందు తీసుకెళ్తారు అఘోరీగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా దానికి అదే అమ్మా నేను ఏమంటున్నా నేను ఇలాంటి కమిటీలు పెట్టట్లేదు ఇలాంటి నేను ఎలా అంటే నేను ఒక నెలలో ఒక 100 హోమాలు 100 యజ్ఞాలు పెడుతున్నాను ఫ్రీగా ప్రతి వారికి ఎవరన్నా వచ్చి ఆ యజ్ఞంలో హోమం ఫ్రీగా ఇంక్లూడింగ్ 1 రూపాయి కూడా తాగదు మీరు రావాలి యజ్ఞంలో చేసుకోవాలి పూజలు చేసుకొని మరి ఆ హోమానికి యజ్ఞానికి అయ్యే ఖర్చు నేను చూసుకుంటాను కానీ అది లక్షల్లో ఉంటుంది కదా అది ఎంత లక్షలలో ఉన్నా నేను చూసుకుంటాను మరి ఆ లక్షలు ఏదో డైరెక్ట్ గా పేదవారికి చదువుకున్న వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా అది చేసే సంస్థలు చాలా ఉన్నాయమ్మా నేను చేసేదండి ఇప్పుడు మీరే అన్నారు కదా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు చేయడం ఏందమ్మా నువ్వే అంటావు అఘోరీగా మారి చేయాల్సిన అవసరం అఘోరీగా మారి నేనేం చేస్తున్నాను పూజలు చేస్తున్నానమ్మా పూజలు అందరు చేయలేరు కదా పూజల రిజల్ట్ ఏంది లోక కళ్యాణం ఆ లోక కళ్యాణం డైరెక్ట్ గా చేయించమా అదే కదా నేను పూజలల్లకెళ్ళి నేను చూపిస్తాను అంటున్నా మీరు చూస్తారు అదే చేయబోతున్నాను ఏళ్ళలో మేము చూడబోతున్నాం తెలంగాణలో మీరు చేయబోయేవి 100% ప్రకృతి ద్వారా జరుగుతున్న డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రకృతిని కాపాడుకునే కూడా బాధ్యత నాది కదా అది మీరు వాటి మీద మీకు శక్తి ఉంటుందా ఉంటది కదా ఇప్పుడు వరదల మీద వాటి మీద కూడా మీకు శక్తి ఉంటుందా వరదల మీద అంటే ఎవరు నీరుని ఆపలేరు పంచభూతాలను కంట్రోల్ చేసుకోవచ్చు నాది నేను కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను హిమాలయస్ లో ఉన్నప్పుడు చలికి తట్టుకున్నాను శివాలయాల్లో ఉండేటప్పుడు వేడికి తట్టుకుంటాను దీనికి అంటే పంచభూతాలు నేను కంట్రోల్ మంటల్లో మీరు కూర్చుంటారా శవం కాలుతున్న మంటల్లో మీరు కూర్చుంటారా నేను అక్కడ కూర్చుంటాను కదా అంటే అన్నిటిని తట్టుకున్నా పంచభూతాలను కంట్రోల్ చేసుకుంటాను కానీ నేను మొత్తానికి ఆపుతా అని చెప్పలేను నీరుని ఎవరు ఆపలేదు పరమేశ్వరుడు ఒక్కడే అగ్గిని ఎవరు ఆపలేరు పరమేశ్వరుడు ఒక్కడే ప్రకృతి వైపరీత్యాల మీద నేను కంట్రోల్ చేసుకుంటాను అని చెప్తున్నాను మీకు నాకు నేను కంట్రోల్ చేసుకుంటాను మరి పూజల ద్వారా మీరు ఏం సాధించబోతున్నారు
పూజల ద్వారా నేను చాలా సాధించబోతున్నాను మీరు చూస్తారు ఒకటి రెండు చెప్తారా దేని మీద ఎక్కువ మీరు దృష్టించబోతున్నారు ఏమి చేస్తున్నాం అనేది బయటికి ఎప్పుడు చెప్పాలి మీతో పాటు ఎంత మంది సాధువులు గాని అవరీలు గాని పిలిపిస్తాను చాలా మంది వస్తారు అక్కడ కేదార్నాథ్ నుండి వస్తారు చాలా మంది వస్తారు వందల సంఖ్య చెప్పలేం టైం బట్టి నేను చూపిస్తాను అగోరీలు ఎవరి మాట వినరు ఏ ఎప్పుడు ఏ ప్లేస్ లో ఉంటారో ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకి తెలియదు అంటారు కానీ పుష్కరాలప్పుడు మాత్రం అక్కడ కుంభమేళప్పుడు మాత్రమే బయటికి వస్తారు కానీ కనిపిస్తారు అన్నారు కానీ అక్కడ మీకున్న ఫెసిలిటీస్ మీకు ఇచ్చే గౌరవం వేరు కదా కాశీ నార్త్లో ఎక్కడైనా మంచిది కాశీలోనే కాదు నార్త్ ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవం బాగుంటది ఈ సౌత్ లో కూడా ఏంటంటే తెలియదు అగోరుల గురించి కానీ సాధుల గురించి ఎవరికి తెలియదు ఇప్పుడిప్పుడే ఇక తెలుసుకుంటారా టీవీలలో అక్కడ ఇక్కడ చూసో లేకుంటే వీళ్ళు ఇలా ఉంటారంట ఇలా ఉంటారు మేము కాశీలో చూసినాము ఇక్కడ చాలా మంది తెలంగాణ భక్తులే ఉన్నారు నాకు అమ్మ మేము మీ దగ్గరికి వచ్చాము మణికర్ణిక ఘాట్లో నిన్న కూడా ఎవరో వచ్చారు ఒక ఐదు ఆరుగురు వచ్చి అమ్మ మేము అక్కడ దర్శించుకున్నాము గుర్తున్నామా అంటే గుర్తులేరు నాకు చాలా లక్షల మంది వస్తారు మీరు ఇందాక మీ శక్తి గురించి చెప్తున్నప్పుడు చేతల్లో చూపించలేనంట మరి కొన్ని మాటల్లో చెప్పగలరా మీరు సాధించిన శక్తి ఏంటో పదిహేను ఏళ్ళ కఠోర దీక్షతో వశీకరణలు చేసుకోగలుగుతాను చాలా మందికి వశీకరణ త్రూ కొందరికి మంచి చేస్తాను వశీకరణ ఒక రకంగా చూస్తే అది నెగటివ్ గా చూస్తారు కదా నెగటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది అంటే నేను ఏం చేయాలి నేను దేనికి వెళ్ళాలి అనే దాన్ని బట్టి ఎవరైనా ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తారు ఒక తండ్రి వచ్చాడు వచ్చి మా భార్య నాతో వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అవుతుంది అమ్మగారు ఇంట్లోనే ఉంది రావట్లేదు కొద్దిగా మీరు ఏదో ఒక పూజ చేసి రాని నేను అలా చేయను ఎందుకంటే అది ఆమెకు తెలియకుండానే ఆ వశీకరణ చేసి ఆమెను రప్పించుకోవాలి మనస్ఫూర్తిగా రావాలి ఒక ఆడబిడ్డ అనేది అలాంటి చాలా మంది అడిగారు లేకుంటే ఎవరో ఇష్టం లేదు ప్రేమించుకుంటారు వాళ్ళని కూడా చెయ్యి నాకు కావాలి ఆమె ఇలాంటి చాలా మంది వస్తారు నేను నమస్కారం పెడతా వాళ్ళకు వశీకరణ అంటే మీరు మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ఆస్తి లేదా డబ్బు సంపాదన వాటి మీద ఎక్కువ ఉపయోగిస్తారా మీరు ఇలాంటివి కూడా చేస్తుంటారు అవి కూడా ఉంటారు మీరు చేసేది నేను అన్ని చేస్తానమ్మా నేను ఇలాంటివి మాత్రం చేయను ఇలాంటివి చేయరు ఇలాంటి ఒకవేళ వాళ్ళకు బాగా కష్టం ఉంది ఇంకా ఏమీ లేదు అన్న టైంలో నేను ఒక ఆడబిడ్డను ఒక తండ్రిని కలుపుతాను ఎన్ని గంటల పెళ్ళై విడిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా కలవాలి వాళ్ళ పిల్లలు నాశనం అవుతున్నారు పిల్లల జీవితం నాశనం అవుతుందంటే నేను కంపల్సరీ కలిశారు కర్ణాటకలో కలిశారు మంగళూరులో ఇప్పటికే మంగళూరులో మంచి పేరు ఉంది మన ఇన్విటేషన్ అట్లా ఒక 5-6 కుటుంబాలకు చేశాను మంగళూరులో మీరు ఇప్పుడు ఒంటి మీద విభూది ఏదైతే ఉంది విభూది కాదు చితాభస్మం శవం కాలిన తర్వాత వచ్చిన బూడిద ఇప్పుడు మీకు ఇక్కడ మీరు హైదరాబాద్ లో శ్మశానంలోనే ఉంటున్నారా ఇది శ్మశానమే తెలంగాణకు వస్తే నాకు ఒక 10-11 శ్మశానాలు ఉన్నాయి ఎవరికి అనుకూలంగా ఎక్కడ ఉంటారో ఏ భక్తుడికి ఎక్కడ ఉంటారో అక్కడికి నేను ఒకటే చోట ఉండలేను ఇప్పుడు ఇక్కడ ఉంటారు రేపు పొద్దున వరంగల్ ఉంటా కావచ్చు రేపు పొద్దున మంగళూరులో ఉంటా లేకుంటే తమిళనాడు వెళ్ళిపోతాను అలాగా ఒకటే చోట ఉండనమ్మా ఇక్కడ తెలంగాణకు ఎప్పుడైతే వస్తానో సిద్దిపేట ఉన్నప్పుడు సిద్దిపేటలో వేరే గుడి ఉన్నది శ్మశానం ఉంది అట్లా ఎక్కడికి ఉంటాడు నాకు ఇదే పెద్ద పుణ్యక్షేత్రం ఇదే పెద్ద దేవాలయం బయటకు పోవాల్సిన అవసరం లేదు ఇందులోనే ఉండి అన్ని సాధించుకోవాలి అన్నం తింటారా అన్నం తిన్నాను నిన్ననే సేవాన్ని తిన్నా నిన్న కాదు మొన్న సేవాన్ని తిన్నాను ఇక్కడైనా ఇక్కడ కాదు వేరే చోట ఎంత తింటారు తినడం అంటే తింటారు అది ఎన్ని రోజులకు సరిపోతుంది అది నాకు ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటుంది కానీ వారానికి ఒకటి తింటున్నాను ఈ మధ్యలో ఈ గత 1 ఇయర్ నుండి వారానికి ఒకటి భుజిస్తాను ఇంత క్వాంటిటీ అంతే క్వాలిటీ ఇంత ఇంత క్వాంటిటీ ఏదో ఒక పాట ఇక్కడ నుండి పైన ఏదో ఒక పాట ఈ మెదడులో కావచ్చు ఎక్కడ సమ్ పార్ట్ అది తిని అంతే ఇంకా వారం అంతా ఏం తిన్నారా అది సరిపోతుందా అది సరిపోతుంది అప్పుడప్పుడు పాలు తాగుతాం అభిషేకం చేసి సంసార జీవితం విరక్తి పుట్టి అగోరిగా మారాలనుకున్న వాళ్ళు మారచ్చు 100% విద్య కూడా ఇస్తున్నాను కొంతమందికి ఇస్తున్నాను పిల్లలకు నేర్చుకోవచ్చు విద్య ఎంత కఠినంగా ఉంటుంది కఠినంగా ఏమి ఇయ్యను ఎంతవరకు సేవ చేసుకోవాలి అంతవరకు చేసుకుంటాను మీరు పొందిన దీక్ష గురించి ఒక్కసారి చెప్తారు ఎంత కఠినంగా ఉంటుందో చెప్తారు -డిగ్రీస్లో చెప్పారు అది అది కాకుండా భోజనం గురించి మీ మైండ్ మీద కంట్రోల్ గురించి ఒకసారి చెప్తారు నన్ను నేను ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి ఇందులో వెళ్ళేటప్పుడే నీకు ముందే నియమాలు చెప్తారు ఆ నియమాలకు కట్టుబాటు ఉంటేనే నీకు విద్య నేర్పిస్తారు అది కూడా నియమాలకు కట్టుబాటు ఉన్న నోటి మాట వాక్యం చెప్తే కాదు వాళ్ళు పరీక్షిస్తారు ఆలోచన మీద కంట్రోల్ ఉంది అని వాళ్ళు ఎలా తెలుసుకున్నారు ఏ పరీక్ష ద్వారా తెలుసుకున్నారు శరీర ఆలోచన శిక్షణ ఇస్తారు ఇప్పుడు అదే ఏ పరీక్ష ద్వారా మీరు దాన్ని అధిగమించారని వాళ్ళు తెలుసుకున్నారు అవును ఏ పరీక్ష ద్వారా తెలుసు ఎలాంటి పరీక్ష పెట్టారు వాళ్ళు పరీక్ష పెడతారు కదా ఈ బోన్స్ ఉంటాయి ఈ బోన్ ని తల మీద పెట్టి ఒక 2 అవర్స్ అలాగే కూర్చోబెడతారు కూర్చోబెట్టి నన్ను నా కామాన్ని ఓకేనా ప్రతి ఆడబిడ్డకు ప్రతి తండ్రికి అది కంపల్సరీ వస్తుంటది మానవ పుట్టుక ఏ ప్రాణికైనా అది సాధ్యం దాన్ని కంట్రోల్ చేసేది చూసి మళ్ళీ
ఏదైతే నన్ను కన్న తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళకి కూడా అన్ని బంధాలు బంధుత్వాలు ఏదైతే నువ్వు భుజిస్తావో అన్ని కట్టడి చేయడానికి ఈ 2-3 అవర్స్ ఇక్కడ ఆ బోన్ పెట్టి మంత్రశుద్ధి చేసి అప్పుడు నేను శిక్షలో పెడతాను. అప్పుడు అక్కడ నువ్వు నెగ్గుతేనే నువ్వు బయటకు వస్తావు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం చూసి అప్పుడు నీకు నేర్పిస్తాను. అక్కడ పెట్టి ఎలాంటి పరీక్ష చేస్తారు? అది కఠోరంగా ఉంటుంది, అది బయటకు చెప్పలేదు, చెప్పద్దు కూడా. పురుషులకైతే అంగం మీద కొడతారు, స్త్రీకి అయితే ఇలా బోన్ పెడతారు. బోన్ పెట్టి నిల్చోవాలా? నిల్చుండు కాదు, ఇలాగే కూర్చొని ఉంటాం. వాళ్ళు మన చుట్టూ ఉంటారు పురుషులు, అఘోరీలు ఉంటారు, అఘోరులు ఉంటారు. ఇటు ఒక ముగ్గురు, ఇటు ఒక ముగ్గురు, మొత్తం 6 ఉంటారు. వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తారు, వాళ్ళు వశపరుస్తారు. కానీ కఠోరమే, అది కఠినంగానే ఉంటది. నీకు తెలియదు కదా, నీకు నీవు ఆ పెయిన్ భరించలేవు కదా. ఏం పెయిన్? అక్కడ పెయిన్ ఉంది, జస్ట్ ఇట్లా పెట్టారంటే మీ కొప్పు మీద పెట్టారు బోను, దాంట్లో మీకు శరీర పెయిన్. శరీర ఎలా వస్తుంది? అదే అంటున్నా కదమ్మా, ఆ శక్తి నీకు తెలియనప్పుడు నీకు పెయిన్ అనేది నీకు నీకు విజువల్గా ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి నీకు తెలియదమ్మా. కుప్ప మీద పెట్టారు అంతే కదా. ఇప్పుడు ఒక పురుషుందే చెప్తున్నాను, ఒక పురుషుని అంగం మీద కొడితే అతనికి నొప్పి రాదా? అవును వస్తుంది. మరి ఇప్పుడు మాకు ఇక్కడ పెట్టి మాకు కంట్రోల్, బాడీ మొత్తం కంట్రోల్ చేస్తున్నావు అంటే, కామాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నావు అంటే, నాలో ఉన్న దాన్ని కంట్రోల్ చేస్తున్నావు అంటే ఎంత పెయిన్ వస్తుంది నాకు? అది నీకు ఎక్స్ప్లెయిన్ అవుతుందా? మాటలలో చెప్పడం వేరు, నీకు పెయిన్ వస్తే నీకు తెలుస్తుంది. అంటే శారీరకంగా నొప్పి ఎక్కడ అనేది నాకు అనిపించట్లేదు. అది ఒక ఆబ్జెక్ట్ తల మీద పెట్టినట్టే కదా. అదే అమ్మా, ఒక ఆబ్జెక్ట్ తోనే నీకు అంగం మీద పురుషుని కొట్టినప్పుడు అక్కడ నొప్పి వస్తుందా? అవును. స్త్రీలకు అక్కడ కొట్టలేరు కదా, కొడతారా? కొట్టలేరు కదా, ఎవరికి కొట్టగలేరు. మరి ఇక్కడ పెట్టి దాన్ని కంట్రోల్ చేస్తారు. ఒక స్త్రీ మాత్రమే చేయగలదు, ఒక స్త్రీకి ఒక స్త్రీనే చేయగలదు. ఏదో కొద్దిపాటి ఇలాంటి అర్థం కాదు మనుషులకు, ఎందుకంటే తెలియదు కదా. అవును. వీళ్ళ దీక్షల నియమాలు ఎలా ఉంటాయి, ఎలా నేర్చుకుంటారు, ఎంత వీళ్ళు సాక్రిఫైస్ చేసుకోవాలి, ఇవన్నీ ఏం తెలియదు. అందరు అంటారు మీరు కూడా అన్ని భుజించవచ్చు కదా, అందరితో అందరు చేసుకున్నది చేసుకోవచ్చు కదా, అట్లా ఎట్లా ఉంటుందమ్మా? అన్ని చేసుకుంటే నేను ఇక్కడ ఎందుకు? ఇంకా కుంభమేళకి వెళ్ళారా మీరు? అవును, పోయిన కుంభమేళ. ఇప్పుడు వచ్చేది రెండోది. పోయిన కుంభమేళకి వెళ్ళారా? అఘోరీలకి సపరేట్ గా ఒక తాడు కట్టి వాళ్ళకి సపరేట్ తీసుకెళ్తుంటారు. తీసుకెళ్తారు ఎందుకని? మీ మిమ్మల్ని టచ్ చేయకూడదా జనాలు? అంటే జనాలు ఆ పర్టికులర్ కుంభమేళ టైంలో, పుష్కరాల టైంలో మాత్రం టచ్ చేయడానికి అలా ఏమి ఉండదు. మిగతా టైంలో ఎవరైనా వచ్చి ఆశీర్వాదం అంటే మనం ఇవ్వచ్చు. ఓన్లీ నేను ఇప్పుడు స్త్రీ కాబట్టి స్త్రీ ఇవ్వచ్చు, పురుషులు అయితే పురుషులకు ఇస్తారు టచ్ చేయడానికి. ఓకే, మీరు మగవారిని తాకకూడదు. మగవారిని, ఆడవారిని తాకొచ్చు. మగవారిని అయితే తాకనియను. ఎవరారా ఒకవేళ వాళ్లకు ఎక్కువ దరిద్రం, ఎక్కువ బాధ ఉందని నాకు అనిపిస్తుందో తల మీద చేయి పెడతాను. మీకు ఎదుటి వారి దరిద్రాలు అంటే వాళ్ళ ఫేస్, లేకపోతే మిమ్మల్ని మీరు వాళ్ళని చూస్తేనే చెప్పగలరా వాళ్ళు ఏ మానసిక స్థితిలో ఉన్నారని? అది ఏదో ఒక కోణంలో నాకు తెలిసిపోతే నేను అక్కడ చెప్తాను. అంటే మానవ చూస్తే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని తెలుస్తుందా? వాళ్ళ ఆలోచన తత్వం ఏంటి, వాళ్ళ గుణం ఏంటి అని తెలుస్తుందా మీరు మొహం చూసిన వెంటనే? తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానమ్మా. నా గురించి చెప్పండి. నన్ను తిరగనియ్యారు కదా. నా గురించి చెప్పండి. చెప్పలేను. ఇప్పుడు వచ్చేసాయి, బయటకు వచ్చిన తర్వాత నేను ఒకసారి టైం ఇస్తాను, అక్కడికి వచ్చి కలువు, నేను చెప్తాను. ఇప్పుడు ఎందుకు చెప్పలేరు? అరే ఇప్పుడు ఇంటర్వ్యూలలో కాదుగా అమ్మా, చూపించుకున్నట్టు అవుతుంది అమ్మా. అది చూపించుకోవడానికే కదా మరి ఇంటర్వ్యూ. చూపించుకోవడానికి రాలేదమ్మా అంటున్నా కదా. అంటే మీరు చూపించుకోవడానికి కాదు, నార్మల్ గా నేను అడుగుతున్నాను, మీ భక్తురాలుగా అడుగుతున్నాను, నా తత్వం గురించి చెప్పండి. అదే అమ్మా, నువ్వు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చి అడుగు, నీకు నేను టైం ఇస్తాను అక్కడ వచ్చి. బయటకు వచ్చి అడిగినప్పుడు జనాలకు తెలియదు కదా. నా అదే అంటున్నాగా, నా మహిమలు, నా విద్య అనే బయటికి నేను మహిమ గురించి పక్కన పెట్టేసేయండి. మహిమగా చూడొద్దు, దాని వల్ల మీకు ఏదో పేరు వస్తుంది అని చూడొద్దు. కానీ మాకు తెలియనిది, నాకు చెడ్డ పేరే కావాలి. నాకు పేరు అస్సలేదు, మంచి పేరు. మళ్ళీ చెప్తున్నాను, అందరు చెప్తాను, నాకు చెడ్డ పేరే మంచిది. అసలు మంచి పేరా చెడ్డ పేరా అనేది పక్కన పెట్టేద్దాం. అసలు పేరు గురించే కాదు, మీకున్నది ఏంటో జనాలు చూడాలి అనుకుంటారు కదా, దాని గురించి చెప్తాను. మీ దాని ద్వారా మీకు ఏ పేరు వచ్చినా పక్కన పెట్టాను. చూపించలేనమ్మా, ఎందుకంటే నేను అది నాకు ఎప్పుడైతే నేను బయటకు వస్తున్నానో అప్పుడు కొన్ని నాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది ఇది చేయొద్దు, ఇది ఇది చేయొద్దు, ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ నేను ఇప్పుడు నేను ఏదైనా మీడియా ముందుకు రావడానికి కూడా నేను పైన పర్మిషన్ తీసుకుని. అఘోరలకి రెస్ట్రిక్షన్ ఏంటి? మీరు గురువు పర్మిషన్ తీసుకోవాలమ్మా. గురువు పర్మిషన్? అవును. మరి గురువు చెప్పింది వినకపోతే నేను ఎందుకు? ఇంకా గురువును గౌరవించినట్టే కదా, మరి ఆయన ఆజ్ఞ తీసుకోవాలి కదా. సరే, మీ గురువు మాట మీరు వింటున్నారు, నేను దానికి ఒప్పుకుంటాను. మీ శక్తిలో అది కెమెరా పక్కన పెట్టేస్తాను, తర్వాత నేను వచ్చి వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మీ శక్తుల్లో ఏదో ఒకటి వితౌట్ కెమెరా నాకు చూపించగలరా? నేను వెళ్ళి తర్వాత కెమెరా ముందు చెప్తాను, నేను ఇది అనుభవించాను, మీ శక్తిని నేను ఇలా చూశాను అని. అలాంటిది ఏదైనా నాకు రండి, కాల్తున్న శవం దగ్గరికి రండి, నేను నాదేందో నేను చూపిస్తాను మీకు. ఎప్పుడు రమ్మంటారు? ఈ మధ్యలో బాడీ వచ్చినప్పుడు రావచ్చు. రేపన్నా ఎల్లుండి పక్కన రావచ్చా? 100% రావచ్చు, పక్కా కాదు 100% రావచ్చు. రావడానికి సిద్ధంగా ఉంటే రావచ్చు. చాలా మంది వచ్చి అక్కడ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు కూడా ఉన్నారు. అప్పుడు మేము కూడా కెమెరాతో వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడంతో కాదు, మరి వాళ్ళు తీసుకున్నారు, మేము తీసుకోవాలి. ఇంటర్వ్యూ లాగా. సరే, విజువల్స్ ఆపేస్తాను. మాటతో మనం వినిపించవచ్చు కదా.
ఇప్పుడు రేపు మీరు శవం కాలే దగ్గర మమ్మల్ని విజువల్స్ ఆపేసుకొని మాట ద్వారా నువ్వు చెప్పుకోవచ్చు. నీకు అక్కడ చూపించింది నువ్వు మాటతురు చెప్పుకోవచ్చు. దానికి నేను ఒప్పుకుంటాను. మీకు ఒక ఐడి కార్డ్ ఏదో చూపించారు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో. ఐడి కార్డ్ ఎవరు ఇస్తారు, ఎవరి చేత ఇవ్వబడుతుంది, ఎవరు తీసుకుంటారు? కలిపి 14 అకాడమీస్ ఉంటాయి. ఈ అకాడలలోనే విద్యలు నేర్పిస్తారు, శిక్షణ ఇస్తారు, అకాడలతోనే ఉండాలి సంబంధం. బయటకు వచ్చి ఇప్పుడు మీరు చూసే బాబల్లాగా కాదు, అది ఉన్నప్పుడే నువ్వు రియల్ అగోరు, అది లేనప్పుడు ఫేక్ అగోరు. కంపల్సరీ ఐడి అనేది అకాడ నుండి కంపల్సరీ నీకు రావాలి, అప్పుడే నువ్వు అగోరిలో ఉన్నట్టు. నీకు అగోరి ఒక గుర్తింపు కార్డు, ఒక కోడ్ అవన్నీ. ఇది ఎప్పటి నుంచి మొదలైంది ఐడి కార్డులు ఇవ్వడం అగోరీలకి? చాలా సంవత్సరాలు ఉండదు, ఏళ్ళకి తరబడి ఉన్నాను. మీ 14 ఏళ్ళ ఒంటికాయలు తపస్సు చేశాను అన్నారు కదా, ఆ తపస్సులో మీరు ఎన్ని రోజులు అలా ఒంటికాయల మీద ఉండిపోయే వాళ్ళు? నేను చేసినప్పుడల్లా ఒక వారం అలా. వారం చచ్చబడిపోదా ఈ కావాలి? అలా ఏముండదు. మామూలుగా దీక్షలో నార్మల్ జీవితం, సంసార జీవితంలో ఉన్న వాళ్ళే ఒక రోజు వెళ్ళి టెంపుల్లోనో లేకపోతే ప్రశాంతంగా కూర్చొని ధ్యానంలో కూర్చుంటే వాళ్ళకే దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అలాంటి భావన నేను మీకు ఇది ఒక్కటి కూడా ఛాలెంజ్ చేస్తాను. మీరు కావాలంటే ఒక ఏదైనా ఒకటి క్రియేట్ చేయండి. నాకు నీరు ఇవ్వద్దు, అంటే నీరు ఇవ్వద్దు, జస్ట్ గాలి మాత్రం రాని, నీరు ఇవ్వద్దు. పైన 100 మందిని పెట్టుకోండి, 30 రోజులు నేను నీళ్ళు తాగకుండా ఏమి తినకుండా లోపల కూర్చొని ఉంటాను. నీరు తాగి ఉంటారు? నీరు కూడా తాగను. 30 రోజులు నేను బయటకు తీయండి నన్ను, నేను ఇలాగే వస్తాను. ఛాలెంజ్ మీకు కెమెరా ముందే చెప్తున్నాను, మీకు అప్పుడు అర్థమైపోదు. మీరు ఒక మహిమ ఏదో ఒకటి చూపించండి అన్నారు కదా, నువ్వు నీళ్లు తాగకుండా 30 రోజులు ఉండగలుగుతావా? ఉండగలుగుతావమ్మా. ఇలాంటి ఓపెన్ స్పేస్ లో ఉంటారా, ఒక రూమ్ లో ఉంటారా? ఒక రూమ్ లో పెట్టండి, నన్ను బంధించండి అంటున్నా నేను. నీకు ఓపెన్ ఛాలెంజ్, నీకు దమ్ముందా బంధించే అంత? నేను నాకు చూపించుకునే అంత నాకుంది, చూసుకోమల్లి. ఓకే, ఇవి కాదు మాకు కావాల్సింది. సరే సరే, ఇది కూడా చేద్దాం. మహిమలు అంటే ఏది? నీ మనిషిని లేపు. ఇది కూడా ఒక మహిమే కదా. సరే, అది కూడా లేకుండా బతకడం అనేది బతుకుతావా? బతకలేవు కదా. మాకు కావాల్సింది ఏంటి అంటే, మేము జనాలు మానవ శరీరంతో కాకుండా మీరు ఏదో బియాండ్ ఏదో స్పిరిచువల్ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయ్యారు కదా. కాదు, స్పిరిచువల్ ఎనర్జీ మాకు చూపించగలరా? అదే అమ్మా, ఇది స్పిరిచువలే కదా నేను చెప్పేది. ఇది మానవుడు ఇలా ఉండగలుగుతా, నువ్వు ఉండగలుగుతావా, మీ కెమెరామ్యాన్ ఉండగలుగుతారా? చేద్దాం, అది కూడా చేద్దాం. దాన్ని మరి రేపే చేద్దామా? స్టార్ట్ చేయండి మరి రేపే. మాటలొద్దు. మాటలు కాదు, నిజమే చేద్దాం, నిజంగానే చేద్దాము. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, అక్కడే సెట్ చేద్దాము. మీరు 30 రోజులు ఉండండి. మీరు ఎటు వెళ్ళాలి అన్నారు, మరి అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటాను. మీరు ఇప్పుడు నన్ను పరీక్ష పెడుతున్నారు కదా, వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్ 30 రోజులు నేను బయటకు వస్తాను, సరేనా? ఇలాగే ఇదే ఎనర్జీతోనే మీరు ఇప్పుడు అన్నారు కదా, మీరు కంపల్సరీ చేయాలి. అది చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. మీరు అంత కఠోర దీక్షలో ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడాడా? విజువల్స్ మాట్లాడుతుంది కంపల్సరీ, ఆ శక్తి అనేది కంపల్సరీ మాకు మాట్లాడుతుంది. ప్రపంచం గురించి ఏం చెప్పారు దేవుడు? నా గురించి నేను అడుక్కున్నాను. మీ గురించి? అవును, నా గురించి. ఇంకెలా నేను నీకు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఏం అడుగుతాను అంటే, లోకానికి ఏంటిది లోకం ఎలా, అది అడగలే. మీ పాదసేవ ఎప్పుడు దొరుకుతుంది, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, ఇంకా నేను ఏం చేయాలి, నీ పాదసేవ దొరకాలి, ఏ గురువు అయినా ఇదే అడుగుతాను. మీరు లోక కళ్యాణం గురించి ఇప్పుడు ప్రజల మధ్య తెలంగాణలో వచ్చి తిరుగుతున్నారు కదా, మరి లోక కళ్యాణం గురించి దేవుడు ఏం చెప్పాడు? ఏ విధంగా మిమ్మల్ని ముందుకెళ్ళి జనాలకు సేవ చేయమన్నారు? ఏ విధంగా అంటే, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ముందుంటాను. ఓకేనా? నాకు అన్యాయం జరిగిన మంచిదే, నా ప్రాణం పోయినా. అన్యాయం అంటే చిన్న స్థాయి అన్యాయాలు ఉంటాయి, భరించలేని స్థాయి, చిన్న స్థాయి, ఏ అన్యాయం అయినా సరే నా దగ్గరికి వస్తే నేను కంపల్సరీ నేను ఖండిస్తాను, పోరాడతాను కూడా. పోరాటం అంటే నాది వేరే రకంగా ఉంటాయి, అందరూ ఇలాంటి పోరాటాలు చేయలేరు. నేను అక్కడ నేను దహనం చేసుకోవడం అంతవరకైనా నేను వెళ్తాను. అంటే ఒకరిని దహనం ఎలా ఉంటుంది అంటే, నాది హై లెవెల్ మీరు చూస్తారు. దహనం అంటే స్వదహనమా? చూపిస్తాను నేను అక్కడనే. అలాంటి స్థితి వచ్చినప్పుడు నేను ఎంతవరకు శాంతి పరులాలు ఉన్నానో, శాంతి పరులాలు ఉంటానో ఒకవేళ అధిగమిస్తే అప్పుడు చూపిస్తాను. ఇంటర్వ్యూలు చూసి మిమ్మల్ని ఎవరైనా పిలుస్తున్నారా ఈ వశీకరణ విద్యకి? నేను వెళ్ళానమ్మా, వశీకరణ విద్యకు కాదు. చాలామంది నేను వెళ్తున్న ధరలో ఇవి ధనం గురించి, ఇందులో కొన్ని కోడ్ వర్డ్స్ పెట్టుకుంటారు వాళ్ళు, లెమన్ లిఫ్టింగ్ అని. లెమన్ లిఫ్టింగ్? నిమ్మకాయలు లేపుతారు అన్నట్టు మంత్రశుద్ధితో, ఒక 5 నిమిషాలు లేపితే ఇన్ని కోట్లు వస్తాయని. అలాంటివి చాలా పెద్ద పెద్దలు అడుగుతుంటారు. లేకుంటే షిఫ్టింగ్ అంటారు కొంత, అన్ని కోడ్ వర్డ్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి కొన్ని 100,000 కోట్లు ఉంటాయి, అక్కడికి ఎక్కడికో పంపించాలి. అక్కడ ఉండదు కానీ అలా మళ్ళీ భూమిలోకి వెళ్ళి ధనం తీయాలి. వీటికి నేను ఈ మీడియా ప్రధానంగా చెప్తున్నాను, నన్ను అడగకండి,
నేను అలాంటి చేయడానికి బయటికి రాలేను. అవును, ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ లో చుట్టుపక్కల లంకబిందెలు ఎక్కువ ఉంటాయి అంటే అదే అడుగుతున్నా. చాలా మంది నన్ను అడుగుతున్నారు వచ్చి అమ్మ అమ్మ ఇక్కడ దాన్ని ఒక పాయింట్ అంటారు, ఇక్కడ పాయింట్ ఉన్నదమ్మా వచ్చి తీస్తావా. దానికి రాలేదు తల్లి, నేను దానికి వస్తే ఇక్కడ ఎందుకు, నేను ఆ కేదార్నాథ్ ఎక్కడో తీసుకొని అటే బతుకుతా కదా. మీరు మంచి మంచి మిద్దెల మీడలు కూడా గీసే వాళ్ళల్లో నేను ఎందుకుంటా, గీ శ్మశానాలలో ఎందుకు వండుకుంటా, రాత్రి టైంలో మంచి ఏసీలలో వండుకుంటా కదా, నాకెందుకు. అలాంటివి చేయడానికి రాలేదని చాలా మందికి చెప్పాను. చాలా మంది అదే అడుగుతారు, అంటే ఏది మనకు తొందరగా వస్తుంది అనే చూస్తారు జనాలు. వాళ్ళ ఆశ చూస్తే ఏమనిపిస్తుంది? ఆశ చూస్తే అబ్బా మంచిగా ఆశిస్తున్నారు జనాలు అందరికి. ఆశ అనేది ప్రతి మనిషికి ఉంటది, ఆశకు హద్దు రాదా మీకు? నాకు రాదు, మనం చేస్తే కదమ్మా. ఒక క్వశ్చన్ అడుగుతావు, అడగడంలో తప్పులేదు. నేను దానికి ఎలా సమాధానం ఇవ్వాలని నా దగ్గర ఉంటది కదా, అది అంతే. వాళ్ళు అడుగుతారు చేయాలా చేయొద్దనే నా దగ్గర ఉంటది. మీ దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా ఉండదా? ఉండదు. మీ కాళ్ళ పట్టీలు అవి వెండివే? ఇది అవి ఇవన్నీ తాంత్రికానికి సంబంధించిన. వాళ్ళు చేయించి ఇస్తారు? గురువులు ఇస్తారా? చేయించి కంపల్సరీ మంత్రం చదివి ఇస్తారు. అవి ఎప్పుడు ఇస్తారు అవి ఆ పట్టీలు? నువ్వు శిక్షణ అప్పుడు ఓకే, నువ్వు అర్హుడివి అర్హుడివి అన్నప్పుడు ఇస్తారు. అర్హుడివి అన్నప్పుడు నీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుతారు. ఇది ఎటైనా సరే మీకు ఉంటాయి చూడండి, 9 ఉంటాయి, ఇటు 9 ఇటు 9 ఉంటాయి. అంటే 9 లెవెల్స్ అన్నట్టు. ఒక్కొక్క లెవెల్ని ఒక్కొక్క లెవెల్ని ఆ మంత్రశుద్ధితో చేసి నన్ను ఇంత 9 సార్లు పరీక్షించారు వాళ్ళు. 9 సార్లు పరీక్షించారు? అప్పుడే కానీ ఇలా ఉన్నాను. మీతో పాటు ఎంతమంది ఉన్నారు శిక్షణలో? శిక్షణలో ఇప్పుడైతే చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక గురు స్థానంలో ఉన్నాను. మీరు శిక్షణ తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. మీ అమ్మగారిని కలిశారా తెలంగాణ వచ్చాక? ఒక్కసారేమో కలిసింది. ఏమన్నారు? దండం పెట్టుకున్నది. మేము కూడా దండం. మిమ్మల్ని గురువుగానే చూస్తారా, కూతురుగా చూడు? తల్లి ప్రేమకు హద్దు లేదుగా అమ్మ, తల్లి ప్రేమ ఎంత చెప్పినా తక్కువ. ఆమె మనసులో ఎప్పుడూ కూతురుగానే ఉంటుంది. గురుస్థానం అమ్మ అమ్మ అని పిలుస్తుంది. ఇప్పుడు మీరు అమ్మవారి భక్తుల శివుడి భక్తుల? 80% శివ, 100% అఘోరికాలు. ఇండియాలో ఎంత లేదనుకున్న వాస్తవాలు మాట్లాడితే మూల మూలకి గాంజా డ్రగ్స్ అనేది వెళ్ళిపోయాయి. కానీ అఘోరీలే గాంజా తాగుతారు, బాంగ్ తాగుతారు అని తపస్సు ఏదైతే ఉందో మొదలు పెట్టేదే దాంతో అంటారు. అవును, అంటే అది అందరు తీసుకోవడానికి లేదమ్మా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అది తీసుకున్న తర్వాత లీలమైపోతారు ధ్యానంలో. ఎంత అది ఉన్నంతసేపు మంచిగా ధ్యానంలో ఆయనతో తాండవం చేసుకుంటారు మనసులో. అది తీసుకొని కూడా తాండవం చేసే వాళ్ళు ఉంటారు. అదొక ఆనందం, ఆయనకు అర్పణ చేసి ప్రసాదం లాగా. అయినా తీసుకోలేదు, ఆయన పేరు మీద ఆయనకు ప్రసాదంగా వీళ్ళు ఆవహిస్తారు. అది అఘోరీలు అఘోరీలు కూడా తీసుకుంటారు, తప్పు లేదు. ప్రజలను తీసుకోమని చెప్పలేదు, ప్రజలకు తప్పు. అది సాధారణ టైంలో తీసుకున్నారా? సాధారణ టైంలో తీసుకున్నారు. సాధారణ టైంలో ఎవరైనా తీసుకుంటారు, నేనే కాదు. కంపల్సరీ సాధనలోకి వెళ్ళలేరు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఆయన మాత్రమే గుర్తుకు రావాలి. ఇంకా అలా చేసుకొని తీసుకుంటారు, ఇంకా మహిమలో వెళ్ళిపోతారు. ఇంకా ఆ స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రమే, తర్వాత వదిలేస్తారు. తర్వాత ఎవ్వరు తీసుకోరు, ఏ గురువు అయినా కూడా తీసుకోరు. అందుకే నేను పిల్లలకు కూడా నేను ఇదే చెప్తున్నాను, మత్తుకు బానిస కాకండి, మీ తల్లిదండ్రికి చెప్పినట్టు వినండి, మంచిగా చదువుకోండి, ఉద్యోగాలు తెచ్చుకోండి, ఆనందంగా ఉండండి. మీ అలంకరణ ఏదైతే ఉందో, ఈ పట్టీలు కానీ, అది దీక్ష కంప్లీట్ అయ్యాక ఇచ్చారంట, ఈ అలంకరణ అంతా మానవిచ్చల్లాగే ఉన్నాయి, అతీతంగా ఏం లేవు కదా. అంటే అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం అమ్మ, ఆడపిల్లకి ఎవరికైనా అలంకరణ. అమ్మవారికి నాకు అలంకరణ ఇష్టం అని ఎక్కడ చెప్పలేదు. మన కళ్ళ కోసం, మన తృప్తి కోసం మనం పెట్టుకుంటున్నాం కదా అలంకరణ. అమ్మవారు ఎక్కడా చెప్పలేదు కదా నాకు అలంకరణ ఇష్టం. స్వయంగా నా రూపాన్ని, అమ్మా ఇది నీ రూపము, నాకు ఇది ఇష్టము, నేను చేయించుకో, నేను పెట్టుకున్నాను. ఇది మీకు ఇష్టంగా పెట్టుకున్నారు, అమ్మవారికి ఇష్టం అని? అమ్మవారికి కూడా ఇష్టమే. నేను అమ్మవారికి ఇష్టమని ఎక్కడ ఉంది? అవును, నేను మనం మళ్ళీ అలంకరించుకుంటున్నాం. ఇప్పుడు నీకు అలంకరణ ఇష్టమా? అవును అవును కదా, నాకు కూడా ఇష్టమే. అదే నేను మానవ, నేను నాతో ఈక్వల్ కాదు కదా. అదే నేను చితాభస్మంతో అలంకరణ చేసుకుంటాను. అమ్మవారికి నేను అలంకరణ చేసినప్పుడు నేను అలంకరణ చేసుకుంటాను, నాకు ఇష్టము. మీకు ఇష్టం? అవును. కానీ అమ్మవారికి ఇష్టం అని ఎక్కడ చెప్పలేదు కదా. అమ్మవారికి అలంకరణ ఇష్టం అని ఎక్కడ చెప్పలేదు. తెలుసా అమ్మవారికి అలంకరణ ఇష్టం లేదని? మరి ఇష్టం ఉందని మీకు చెప్పారా? అవును, నాకు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. అమ్మవారికి అలంకరణ నేనే చేస్తాను. నేను అఘోరికాలి, అమ్మవారికి నేను అలంకరణ చేస్తాను. అమ్మవారికి ఇష్టం అని నాకు చెప్పింది అమ్మ. నేను నాకు చెప్పలేదని ప్రూఫ్ ఎలా లేదు? మీకు చెప్పారని ప్రూఫ్ కూడా లేదు కదా. నాకుంది ప్రూఫ్, నాకుంది, నాకుంది కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను. నీకు లేదు కాబట్టి నువ్వు అలా ఉన్నావు. దైవ జ్ఞానం మాకు లేదు, మీకుంది అంటారు, అంతేనా? జ్ఞానం అందరికి ఉంటది, ఎవరికి ఏ జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం వాళ్ళకే ఉంటది. అమ్మవారికి చేసే అలంకరణ మీరు చేసుకుంటారు, అమ్మవారు మీరు చెప్పిందని. అమ్మవారికి పెట్టే ప్రసాదం ఏదైతే ఉందో
మరి అది కూడా భుజించొచ్చుగా అమ్మవారికి పెట్టే ప్రసాదం మాది వేరే ఉంటది ఏంటది మనిషి మాంసం దాన్ని నేను నైవేద్యంగా ఆమెకు చూపించుకొని నేను తినేస్తా మొదటిసారి మాంసం తిన్నప్పుడు మనిషి మాంసం తిన్నప్పుడు కాలుతున్న శవం మీద నుంచి చర్మం తిన్నప్పుడు మాంసం తిన్నప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి అది నేను తినలేను నేను చేయలేను అనిపించలేదా చాలా ఆనందం వేసింది ఆనందం ఎన్నో ఏట తిన్నారు ఎన్నో ఏట నేనా మీ ఎన్నో సంవత్సరాలు 9 10 ఏజ్ ఉన్నప్పుడు అప్పుడు అంటే రెండేళ్ల దీక్షలోనే అది కూడా ఒక పరీక్షనమ్మా అది కూడా పరీక్షలో ఒక భాగమే కదా అది నాకు ఊహ తెలియనప్పుడే నాకు అలవాటు చేసేశారు కాబట్టి నాకు ఆ తేడా తెలియట్లేదు కానీ మీరు 9 ఏళ్ల ప్రాయంలో తిన్నారంటే అప్పుడు మీకు ఊహ తెలుసు కదా ఏం తింటున్నారో మీకు తెలుసు తోటి మానవ శరీరం చనిపోయిన మానవ శరీరం తింటున్నారు అది తినాలి అది ప్రసాదం అని చెప్పినప్పుడు తినాలి తప్పదు కదా దీక్షలో ఉన్నప్పుడు ఇది కంపల్సరీ నీకు తినాలి దీని వల్ల ఇన్ని ఈ ప్రయోజనాలు ఉంటాయి ఇలా ఉంటది ఇలా మెరుగుపరచుకోవచ్చు అన్నప్పుడు తినాలి తప్పదు ఇప్పుడు నువ్వు ఏదైనా మాంసం భుజించినప్పుడు నీకు ఒక చిన్న ఆనందం ఉంటా అబ్బా ఈ రోజు నేను ఇది తిన్నాను అతృప్తి ఉంటుంది మాకు కూడా అదే తృప్తి వస్తుంది అది ఆనందమే కదా మస్తు ఆనందిస్తాం అది తినేటప్పుడు నాకు ఈరోజు ఒక ప్రసాదం దొరికింది మహాప్రసాదం చాలు ఇక్కడ కార్లో ఏముంటాయి సామాన్లు మొత్తం పుర్రెలు ఉంటాయి 60-70 పుర్రెలు ఉంటాయి అందరూ అడుగుతున్నారు ఈ క్వశ్చన్ ఋతుక్రమం అనేది ఆడవారికి అనేది కంపల్సరీ అందులో మీరు 26 ఏళ్ళే అంటున్నారు కాబట్టి మీకు వయసు ఋతుక్రమం ఇంకా వస్తూ ఉంటుంది కదా ఋతుక్రమం వచ్చినప్పుడు నేను శ్మశానంలో ఉంటాను 3-4 డేస్ శ్మశానంలో ఉండి ఇక్కడనే కాళీ అగోరి కాళీకి సేవ చేసుకుంటా ఇందులోనే ఉండిపోతాను అంటే బయటికి వస్తాను గుళ్ళల్లోకి వెళ్ళాను మీరు స్నానం స్నానం చేయం స్నానం మరి ఋతుక్రమం రోజుల్లో చేయం బూడిద పూసుకుంటాను బోడిదతోనే మేము శుద్ధి చేసుకుంటాం వశీకరణ విద్య గురించి ఇందాక మాట్లాడినప్పుడు అలాగే వశీకరణకి ఎవరైనా గురైన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి విరుగుడు అడుగుతారా చాలా మంది అడిగారు తీశాం కూడా ఇదే తెలంగాణలో తీశాము సిద్దిపేట దగ్గర తీశాం మేము తీయడం అంటే ఎలా ఉంటుంది తీయడం అంటే వాళ్ళకు కొంతమందికి ఏంటంటే పడని వాళ్ళు ఉంటారు వీళ్ళు ఆర్థికంగా కింద పడిపోవడము లేకుంటే అనారోగ్యం పాలవ్వడము వాళ్ళకి తెలియకుండానే ఎక్కడ ఎంత హాస్పిటల్కి వెళ్ళినా తెలియకపోవడం ఇలా ఉన్నప్పుడు వాళ్ళకు డౌట్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఏం తెలుస్తలేదు ఎలా అన్నప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు ఇంకా మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది కనబడుతుంది మీకు చేసున్నది దీనికి ఇరుగుడు చేసుకోండి అంటే అప్పుడు మేము చేస్తాం తీసేసి వెళ్ళిపిస్తాం వస్త్రాలు ధరించకపోవడం అనేది కంపల్సరీగా అగోరీలో లేకపోతే అది వాళ్ళు ఇండివిజువల్గా తీసుకున్న డెసిషన్ లేదమ్మా ఇందులో దీక్ష నియమాలు ఉంటాయి అగోరలు కొంతమంది వస్త్రధారణ ఆ పర్టికులర్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మాత్రం కొంతమంది తీసుకుంటారు కట్టుకోవాలి కొంతమంది నాగసాధువులు సాధువులలో మాత్రం లేదు దిగంబరలాలుగానే ఉండాలి వాళ్ళని కంపల్సరీ 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 అనేది ఎక్కడైతే నువ్వు శ్మశానం కాడికి వెళ్తావో అక్కడ అందరూ అప్పుడు అందరు తీసేయాలి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే అగోర్లైనా నాగసాధువులైనా అక్కడికి వెళ్ళినప్పుడు దిగంబరుగానే నువ్వు నీ పూజలు అనేటివి చేసుకోవాలి ఇంకా నీ దగ్గరికి ఎవరైనా డబ్బులు తీసుకొచ్చి 1 లక్ష 2 లక్షలు దీన్ని డబుల్ చేయండి అన్న వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారమ్మా చాలా మంది ఉన్నారు అదే మైకంలో ఉంటారు కదా అమ్మో చాలా మంది ఉన్నారు లక్షలు కాదు కోట్లు చేయమని అంటారు అమ్మో అది ఎందుకమ్మా ఈ డబ్బు వెనకాల పడతారు లోకంలో నడిచేది 2 ఒకటి స్త్రీ ఒకనా ఒకటి డబ్బు ఈ 2 ఎప్పుడైతే కట్టడి చేస్తారో మనిషి జీవితం ఒక మంచి ఆనందమైన జీవితంలో ఉంటుంది అది కంట్రోల్ చేసుకోలేకపోవడమే కదా అదే చేసుకోలేకపోవడమే మానవ జీవితం చేసుకోవడం అంటే మీలాగా దీక్షలో వెళ్ళిపోవాలి 15 ఏళ్ళు 16 ఏళ్ళు అప్పుడే అది చేసుకోకుంటే ఇగో నాలా ఉంటారు చేసుకోకపోతే మీలా ఉంటారు అది మీకు కావాలి కంపల్సరీ ఎందుకంటే మీ బతకాలి మీరు మీ కుటుంబం బతకాలంటే డబ్బు కావాలి కుటుంబం కావాలి మాకు బతకాలంటే డబ్బు అవసరం లేదు కుటుంబం అవసరం లేదు అందుకే మేము ఇలా మీరు అలా ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళు ఉంటారు సంవత్సరాల తరబడి కనపడరు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పగలరా మీరు చెప్తాను అక్కడ ఎవరి కుటుంబం నుండి అయితే పోయారో వాళ్ళు ఒక ఫోటో తీసుకొని వస్తే ఎక్కడ ఉన్నారో ఏ ప్రాంతం నుండి అది చెప్పగలుగుతాం అక్కడ అక్కడనే చూసి కనపడే వాళ్ళని అయితే ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఎవరు ఏం చెప్పారా కనిపించారా మీరు చెప్పిన ప్రదేశాల్లో మంది చెప్పారు దొరికారా వాళ్ళు అక్కడ దొరుకుతారు ఎందుకు దొరకరమ్మా అది ఆ మాత్రం గ్రహించుకున్నప్పుడే కదా గురుస్థానంలో ఉంటారు మీకు ఇంకోటి కూడా ఈ మీడియా పరంగా చెప్పాలి చాలా మంది అగోరలు నాగసాధులు కుంభమేళలో ఎక్కడికి వెళ్ళి వస్తారో ఎలా వస్తారో తెలియదు తెలుసా అది మేము బయటికి చెప్పాం ఎవరు నేనే కాదు ఏ గురువు అయినా కొంత ప్రక్రియ ఉంటుంది అక్కడికి వెళ్ళి మాయమై అక్కడ తేలేదు ఉంటుంది కొంతమంది కొన్ని వేలో వెళ్తారు కొంతమంది మాయమై వెళ్తుంటారు పెద్ద పెద్ద గురువులు మాయమై వెళ్తుంటారు అది అంతే
అయన్ని బయటికి విజువల్ గా చూపించుకోలేరు కదమ్మా. ఎందుకు చూపించలేరు? చూపించలేరు, నేను మానవునికి చూపించాను. మీరు చూపించారు, మీరు చూపించని డిసైడ్ అయ్యారు కాబట్టి చూపించాను. అన్ని డిసైడ్ అన్నీ కాబట్టి నేను చూపించాను, అది అంతే. చూపించకపోయినా సమస్యలకు పరిష్కారం అయితే మీ దగ్గర దొరుకుతుందా? ఖచ్చితంగా ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాం. అయితే ఎవరినైనా మీరు సమస్యలు చేస్తున్నప్పుడు మేము చూడాలి. అయితే ఖచ్చితంగా కంపల్సరీ చూడొచ్చు. అదే ఎందుకంటే మీరు మాకు ఏమి చూపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికి సమస్యలు తీసుకొచ్చి ఎక్కడో ఒక జాగాలో కూసున్న కాడ మంచిగా ఈ కెమెరాలో ఏం లేనప్పుడు మంచిగా చూపిస్తాను. నేను కెమెరాలలో ఏది చూపించాను. సరే సరే. సద్గురు, సద్గురు అనే పేరు విన్నారా? సద్గురు జగ్గి వాసుదేవ్ అనే పేరు విన్నారా? ఆయన ఎవరో తెలుసా? తెలియదు. ఒకసారి మీరు వెళ్ళి మీ కార్ని చూద్దాం ఇప్పుడు. ఓకే. కాలికి మెట్టెలు ఎందుకు పెట్టుకున్నారు? మామూలుగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు, మీరు ఎందుకు పెట్టుకున్నారు మెట్టెలు? ఇవ్యా, ఇవి అలంకరణలో భాగమే. అమ్మవారికి అలంకరణలో భాగంగానే పెట్టుకున్నారు. మీ గురువులు పెట్టింది కాదు? కాదు, గురువులు పెట్టారు కదా. అట్లాగా ఒకసారి మీ కారు చూద్దాం అయితే. మా ఆ పుర్రెల మీద 3 మార్కులు ఉన్నాయి. అవును. ఇలా ప్రతి పుర్రె మీద, నీ పుర్రె మీద, నా పుర్రె మీద, అందు అదే బ్రహ్మరాత అంటారమ్మా. అదేనా? అదే బ్రహ్మరాత అంటే. అంటే ఇట్లా అంటారు నార్మల్గా? దగ్గరికి వెళ్ళి చూడండి, ప్రతి పుర్రె మీద ఉంటుంది. ఇందులో ఈ కార్ లో మొత్తంలో 60-70 పుర్రెలు కనిపిస్తున్నాయి కదా, అన్నిటి మీద ఉంటది. అంటే కపాల పగలు కొడతారు అంటారు కదా దహనం టైంలో, అదేమో అనుకుంటున్నారు? లేదు, అన్నిటి మీద ఉంటది, అది బ్రహ్మరాత. ఆ రాత నుండి ఎవరు తప్పించుకోలేరు, ఆ తప్పించుకోబోరు కూడా. అది కంపల్సరీ ఉంటుంది అందరికి. చూడండి, ఒక్కొక్క పుర్ర మీద షేప్ అంతే గానీ లైన్స్ అయితే వేరున్నాయి. అవును, ఒక్కొక్కరు రాత వేరు. ఒకళ్ళది అటు వెళ్ళింది, ఒకటి ఇటు వచ్చింది. ఆ రాత అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్కరిలాగా ఉంటది. ఆ రాత నుండి ఎవరు తప్పించుకోలేదు, నువ్వు, నేను, ఇంకెవరు అంటారు కదా బ్రహ్మరాత. అది ఇక్కడ ఉంటదా పుర్ర మీద? అవును, ఇక్కడ అంటారు కదా. ఇక్కడ అంటారు కదా, ఇట్లా అనలేరు కదా. అసలు ఉండేది ఇక్కడ మెయిన్ గా సెంటర్ లో. అది విజువల్ మీరు ఈరోజు చూసారు కాబట్టి మీకు కనబడుతుంది రాత ఎలా ఉంటది, ఎక్కడ ఉంటది అనేది. లేకుండా మీరు ఇట్లా అంటారు, ఇక్కడ ఏముంటదో, ఇక్కడ ఏముండదు చెప్పి, ఇక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు. రాత అనేది ఇక్కడ ఉంటది సెంటర్ లో. ధన్యవాదాలు అండి, చాలా బాగా మాట్లాడారు. మీరు చెప్పారు ఇంటర్వ్యూకి ముందే నన్ను మీరు ఎలాంటి ప్రశ్న అయినా అడగవచ్చు అన్నారు. కొంచెం ఇబ్బంది కలిగే ప్రశ్నలు నేను ఏమైనా అడుగుంటే క్షమించండి. ఇంకా కూడా అడగచ్చు, నాకు అదంటే ఏం అభ్యంతరం లేదు అమ్మ. మీకు తెలియనివి చాలా ఉంటాయి, తెలిసినవి కొన్ని ఉంటాయి. కొంతమంది చెప్పిన అయినొచ్చు, కొంతమంది చెప్పకూడని కూడా మీకు తెలిసి ఉంటాయి. కానీ అన్నిటికీ మేము సమాధానం చెప్పుకోవాలి, చెప్పాలి. ధన్యవాదాలు. ఆర్ఆర్ మహాదేవ్. జయ శ్రీకాళి. అఘోరి కాళీయనమా, గురుదేవోయనమా.